వాస్తవంగా చెప్పాలి అంటే మూడు విభాగాలు పురుషుడు అయితే అఘోర స్త్రీ అవుతే అఘోరి మరి అంటే మనం ఏమన్నా అర్ధ పరిగణలోకి తీసుకోవడం అంటే మూడు థర్డ్ జెండర్ అర్ధనారీశ్వరుడిగా మనం తనని పరిగణలోకి తీసుకోవాలి అయితే తను రావడానికి కారణం ఏమిటి అంటే మన దేవాలయాలపైన దా దాడులు ఇవి ఇటీవల చాలా అరాచకాలు జరుగుతున్నాయి ఇటీవల అంటే దాదాపు మరీ చెప్పాలంటే దారుణంగా ఒక ఆరేడేళ్ళ నుంచి కూడా అలాగే జరుగుతున్నాయి ఎందుకంటే నేను కూడా ఇదివరకు దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించాను తిరిగాను అనమాట ఈ అఘోరి రూపంలోనే నేను కూడా ప్రతి దేవాలయాన్ని దాదాపు ఒక సంవత్సరం పాటు సందర్శించాను అప్పుడు దేవాలయ యాత్ర అనేది అవును చేశాను ప్రతి దేవాలయాన్ని సందర్శించాను ఇదే అఘోరీ రూపంలో కాకపోతే ఏంటంటే మనము నగ్నంగా వెళ్ళం ఎందుకంటే మనం పండితులం ప్రజలకి ఎటువంటి మెసేజ్ మెసేజ్ ఇవ్వాలి అంటే అభ్యంతరకరమైనటువంటి మెసేజ్ ఇవ్వకూడదు జ్ఞానులము పండితులము మహాపండితులము అంటే సర్వం తెలిసినటువంటి సర్వజ్ఞాని మనం ఏది చేసినా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ పది మందికి అభ్యంతరకరంగాను నష్టం కలిగించే విధంగాను ఉండకూడదు సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని ఉండాలి ఈ అఘోరి అనేది మంచిదే తప్పులేదు ఎందుకంటే ఈ రూపం అనేది మనకు శివుని యొక్క రూపాలు ప్రతి రూపాలుగా తీసుకుంటాం విష్ణువైనా కానీ ఏదైనా సరే ఒక మూడో రూపం అంటే త్రినేత్రం అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే మూడో రూపం అర్ధనారీశ్వరం ఇది భూత ప్రేత పిచాచ గనారిష్టాది సంహారిణి అంటే పులిమేరంటాం కదా ఎందుకు పులిమేరంటే ఆత్మలని అంటే దయ్యాలు భూతాలు ప్రేతాలు నెగిటివ్ ఒక గాలిని చేతబం వీటన్నిటిని కంట్రోల్ చేయబడే దానికోసమై మనము జంగమ అని చెప్పేసి అనే రూపం లేదా కాటి కాపరి అని చెప్పేసి ఇంకొక రూపం అంటే ఈ ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం నియమించుకున్నటివి ఆ వాటిలో భాగమైంది ఇంకొక అత్య అత్యంత శక్తివంతమైనది అఘోరి అఘోర రూపం ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంటు గ్రామాలని కానీ సంరక్షించే బాధ్యత కలిగి ఉన్నటువంటిది గ్రామాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలని సంరక్షించే వాళ్ళుగా మనం ఒక మనం ఇంటి ముందు కానీ మనం ఒక కంపెనీ ముందు కానీ ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాం కదా ఆ విధంగా సరే మీరు అలా అంటున్నారు కానీ అఘోరాలు మనకు ఎక్కడ కనిపించరు కుంభమేళ అలాంటి జరిగినప్పుడు తప్ప జనరల్గా అఘోరాలు జనావాసంలోకి రారు కదా ఇది ఆదిగా ఉన్నవాళ్లే ఏంటంటే టెక్నాలజీ మోడర్న్ ఒకరిని చూసి ఒకరు స్టైల్ మార్చుకోవడమే ఏమంటే ఇప్పుడు మనిషి మారుతూ ఉంటాడు కాలాన్ని బట్టి మారుతూ వస్తూ ఉంటాడు ఆ భాగంలో వచ్చిందే ఇవి దానికి ముందు పూర్వం జంగమం అని చెప్పాం కదా వీళ్ళే కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళలోనే కాటి కాపరి చెప్పి మనం జంగమని చెప్పేసి వీళ్ళు ముందుగా ప్రతి గ్రామానికి సంరక్షకులు వాళ్ళలో బాగా వాళ్ళలో భాగమైన వాళ్ళే అఘోరీలు వీళ్ళు సర్వాన్ని త్యజించిన వాళ్ళు సర్వాన్ని అంటే మనం పుట్టుకతో తల్లి గర్భం నుంచి ఎలా జన్మించామో దాన్నే ఆదిగా తీసుకొని దాన్ని ప్రకారంగానే వాళ్ళు ఆచరిస్తారు ఓకే మనం తిరిగే ఉందా అసలు అదే కదా నియమం అని చెప్ప చెప్పబడింది మనము అంటే ప్రతిదానికి కూడా ఒక నియమము అనేది ఉంటుంది ఆ నియమాన్ని ఎవరైనా కానీ దాటితే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సింది ఉంటుంది ఎవరైనా సరే మనం మన నడవడికలో మనము తప్పుగా నడుచుకున్నప్పుడు పది మంది దాన్ని ప్రశ్నిస్తారు దానికి మన సమాధానం చెప్పాలి అదే భాగము ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అఘోరి వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం మనం సంరక్షించేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరికి హాని చేసే వాళ్ళు కాదు సంరక్షించే బాధ్యత కలిగినటువంటి వాళ్ళే అయితే వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే మన హిందువుల్లోనే తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఒకటి చేస్తూ ఉంటే ఇంకొకటి సపోర్ట్ ఇవ్వడం ఇంకొకడు సపోర్టెడ్ ప్రతి దేవాలయాలు ఈ రోజున పాడుపడుతున్నాయి పాడైపోయి ఉన్నాయి ఇప్పుడే కాకుండా దానికి ముందు కూడా దేవాలయాలు ధూప దీప నైవేద్యాల నైవేద్యాల ఆలయాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని వాటిని మళ్ళీ పరిగణలోకి తీసుకొని ప్రతి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు దాన్ని కూడా చాలామంది హిందువుల్లోనే హిందువులే దాన్ని తప్పు పడుతూ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకున్న భూములు దేవుడికి అవసరమా అదే అవసరమా అని భూముల్ని ఆలయ వాడుతూ వాడుతున్నారు ఆ భూములు దేనికి అని అంటే ఆ ఆలయ అభివృద్ధి కోసం అయి ఉన్నటువంటి భూమి ఇప్పుడు అప్పుడు ప్రజలు ఉండే లొక మనం కానుకలు వేయలేదు అంటే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఈ భూముల ద్వారా వచ్చే అటువంటి ఆదాయమే ఆ దేవాలయానికి అభివృద్ధి అంతేకాకుండా నిత్య అన్నదానము దూపదీప నైవేద్యాలకి అన్నిటికీ కూడాను ఆలయ భూములే ఉపయోగపడేటి ఈ రోజున ఆ ఆలయ భూములు ఎక్కడా లేవు అన్ని కబ్జాలైపోయినాయి మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి ఆ గుడిలో ఉన్న పూజారి ప్రశ్నిస్తే పాపం ఆ పూజారిని కొత్త పూజ అతను తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారు లేదు అతను ఎక్కువగా ఒక కాస్త మాట్లాడాడు అనుకోండి అందరూ కలిసి తన పైన దాడి చేస్తారు దాడి అంటే ఎలా ఇతను ఇలాంటి వాడు అలాంటి వాడని తప్పుడు క్రియేట్ చేసి తన పైన దాడి చేస్తారు ఇలా ఇలా చేసుకుంటూ పోతుంటే ఎవరు దీన్ని ప్రశ్ని ప్రశ్నించాలి ఆ మూడో వ్యక్తే అఘోర అయితే ఆ అఘోర ప్రశ్నించడం అనేది మంచి విషయమే రావడము మంచి విషయమే మంచి మెసేజే ఎందుకంటే ముత్యాలమ్మ దేవాలయాన్ని ఇంత మహానగరంలో ఇంత పబ్లిక్ లో ఇంత జనవాసంలో దేవాలయాన్ని కూల్చడం ఏమిటి అంతకుముందు దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ధ్వంసం చేశారు అవసరం ఏముంది ఇప్పుడు ఆమె నీకేం అన్యాయం చేసింది అక్కడ ఉన్న అమ్మవారిని నువ్వు అక్కడికి పోయి దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది ఇదంతా కావాలని చేసేటువంటి పనే కదా అప్పుడు కావాలని చేసే పని అయినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారు అయితే ఇదే కాకుండా అనంతపురంలో రథాన్ని తగలబెట్టారు రీసెంట్గానే అప్పుడు రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి తల రథాన్ని తగలబెట్టారు గుళ్ళని కొట్టేశారు పురాతనమైనటువంటి ఆలయాల విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారు పగల కొట్టేశారు వీళ్ళందరినీ ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే వీటిని ప్రశ్నించేవాడేవాడు ఇప్పుడు మన ప్రశ్నించడానికి వచ్చి ఇలా చేశాడు ఇలా జరగబోతుందని మళ్ళీ అక్కడ తిరిగి పూజలు చేసిన వాడిని ఎందుకు అందరు అఘోరి కాదని అంటున్నారు ఇప్పుడు వాస్తవమే అది కూడా మనం చర్చించుకోవాలి అఘోరి రావడం దీన్ని ప్రశ్నించడం మంచి విషయమే కాకపోతే తను అఘోర అది అఘోరినా కాదా అన్నది మనము నిజం చెప్పలేదు ఎందుకంటే మనకు మనం చూడలేదు తన గురించి తన గురించి మనకు తెలియదు మనం ఒక డిబెట్ లైవ్ లో మాత్రమే డైరెక్ట్ అడిగితే చెప్పడం జరిగింది తన గురించి మనకు ఎంక్వైరీ అనవసరం చేస్తే తెలుస్తుంది అవుతే ఇక్కడ దాంట్లో నాకు వచ్చిన సందిగ్ధం ఏంటంటే తను యజ్ఞోపవేత ధారణ చేసింది అవును కనిపించింది తను మెయిల్ కాదు ఫీమేల్ కాదు అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు ఆ పేరు శ్రీనివాస్ అని చివరికి తేలింది తర్వాత కొన్ని రోజులు లింగ మార్పిడి చేసుకునిగా మారింది అన్న విషయం బయటపడి అలా చేసుకున్నప్పుడు యజ్ఞోపవిత్రం ధారణ చేయకూడదు కదా వీటికి ప్రమాణాలు ఉంటాయి కదా ప్రమాణాలు తప్పకుండా ఉంటాయి ఉంటాయి పరమ పవిత్రమైన గాయత్రి ధరించండి అంటే గాయత్రి ధారణ అంటే ఎలా ధరిస్తావు ఎవరు నువ్వు దీన్ని ప్రశ్నించాల్సింది ఎందుకంటే నువ్వు ఆర్టికల్గా వేసుకున్నావా ఏదో మామూలుగా అలాంటప్పుడు అది పేకే అవుతుంది కదా ప్రమాణికం కావాలి కదా అక్కడి నుంచి అనుమానం మొదలైందంట నాకు వచ్చిన అనుమానం ఇది ఆమె చేసే విధానం నాకు సంబంధం లేదు ఎందుకంటే మంచి విషయాలే మేము మేము మాట్లాడలేక మేము వీటిని గురించి ప్రశ్నించలేక ఎందుకు గమన ఉన్నామంటే సమాజంలో మన వాళ్లే మన వాళ్ళని దగ్గర ఉన్న పరమ దరిద్రం ఇదేనా మనము ప్రశ్నించామంటే మన పైన దాడులు చేస్తున్నారు పచ్చి బూతులు కా కామెంట్లు ట్రోలింగ్లు చేస్తున్నారు వాటికి మనము మాటలకి అవమానానికి మనం సైలెంట్ అయిపోతున్నాం ఎందుకంటే వాడు పెట్టి కామెంట్ పచ్చి బూతులు ఉంటాయి తల్లిని అక్కని చెల్లెల్ని ఇది చేస్తూ మరి వాడు కామెంట్ పెడుతున్నాడు వీటికైనా మనము భయపడాల్సి అనేసి అవమానంగా భావించుకొని మనం మాట్లాడలేకపోతున్నాం ఒకవేళ చేసినా కూడా మన గుడి ఆలయాలు మెయింటైన్ చేసే వాళ్లే మనమల్ని క్రియేట్ చేస్తారు సృష్టిస్తారు నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అనేకమైన తప్పులు దాడులు చేస్తారు మరి మాట్లాడలేము ఎందుకంటే ఇవన్నీటికీ మనము ఆలోచించి మాట్లాడలేకపోతున్నాం మరి మాట్లాడే వ్యక్తి కావాలి ఆ మాట్లాడే వ్యక్తి తను అనుకుందాం అగోరి అయితే తను మంచి విషయమే తను చేసేది మంచి హండ్రెడ్ పర్సెంట్ రీజనే కాకపోతే తను యజ్ఞోపవేత్త ధారణ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు నిజంగా అంటే నాకు తెలియగలుగుతాను కొన్ని అసలు మామూలుగా ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది కొంచెం మా గురించి అది కూడా చెప్తాను ఆ విషయమే మీరు అన్నట్టుగా అఘోరి అంటే ఏంటంటే తను మధ్యలో తీసుకున్నారనేది పక్కన పెట్టేస్తే చిన్నప్పటి నుంచి కూడా సెవెన్ ఇయర్స్ వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నా చిన్నప్పటి నుంచి కూడా మన తల్లి గర్భం నుంచి నగ్నంగా వచ్చాము ఇదే మన హావభావము ఇదే నా జీవిత సత్యము ఇదే నాకు పరమ అవధి ఇదే నాకు మార్గము అని చెప్పేసి వేరే ఆలోచన చేయకుండా నిత్యము అనునిత్యము శివుణ్ణి స్మరిస్తూ ఓం నమో భగవతే రుద్రాయ అని పంచాక్షరి మంత్రం కూడా పటి పఠిస్తూ నిత్యము అనునిత్యం జపం చేస్తూ అలాగే తపం చేస్తూ ఇందులో కూడా అఘోరి అంటే వీభూదిని పూర్తిగా పూర్తిగా ఎందుకంటే భష్మం అది కాష్టం భష్మ శ్మశానం శ్మశాన భస్మం ఎందుకంటే శ్మశానంలోనే ఉంటారు వాళ్ళు ఆ శ్మశానంలో ఆ వీ కాలుతున్నటువంటి ఆ వీభూదిని మొత్తం శరీరానికి పూసుకుంటూ ఆ దానికి కూడాను వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మంత్రంతో పటి ఆ విభూతిని భష్మాన్ని పఠించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం భూతిర్భూకరి పవిత్ర జనని వాపోగ విధ్వంశని సర్వ ఉపద్రవనాశిని అంటే ఎటువంటి ఉపద్రవాలనైనా కూడా నివారణ చేస్తూ వాటిని నాశనం చేస్తూ నన్ను అలాగే గ్రామాన్ని అలాగే నగరాన్ని మహానగరాన్ని కూడా సంరక్షించమని చెప్పి ఆ వీభూధిని రాసుకోవడం సర్వ ఉపద్రవనాశిని సర్వార్థ సంపత్ అంటే ఏ విధంగానైనా సరే కలిసి రావడం మనం చేసే ప్రయత్నంలో ఏ మనం ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో అది మూడు పూల రకాయ సక్సెస్ కావడం అదే సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిచాచ రాక్షస ఘనారిష్టాది సంహారిణి అంటే వీటన్నిటిని కూడాను సంహారణ చేసేటువంటి రూపమే అఘోర రూపం వీటన్నిటి ఎందుకు అంటే ఇవి ప్రజల్లోకి వచ్చేసి లేక వచ్చేసి అంటే నెగిటివ్ గాలి అన్నీ మనకు గాలే మొత్తం సర్వం సర్వం అంటే మన శబ్దని గాలే మనం మాట్లాడుకుంటున్న ట్రాన్స్లక్షన్ గాలేదు మనం ఆహార్యం అంటే తినేటువంటి పదార్థానికి ముందుగా గాలే మనకు సంరక్షణ జీవనం ఇచ్చేది అలాగే మనకు ఆహార్యము శబ్దము ఆకలి దప్పులకి వీటన్నిటికీ కూడా గాలే అట్లాగే ఏ టు జెడ్ అన్ని మూలాధారమైనటువంటి గాలిని వాళ్ళు స్వీకరిస్తారు ఓకే అంటే భోజన నియమాల్లో అలా ఉంటుంది మరి కూడా నేను వారంలో ఒకసారైనా దేవుడి నైవేద్యంగా భావించి శరీరం కాల్తున్న శవంలో ఒక పాటను తింటాను అది నాకు పది రోజులు పదిహేను రోజులు పనిచే ఎక్కువ శాతం ఆకలి దప్పులను జయించిన వాళ్ళే అఘోరాలు అఘోరాలు అంటే వాయు భక్షకులు కూడా అని అనాల అనాలి చెప్పాలంటే ఒక మాటలో అంటే గాలి భోంచేస్తూ గాలితోటే వాళ్ళు జీవనా జీవనాన్ని సాగిస్తారు ఆ విషయం కూడా చెప్పిందండి అంత నా మీద నమ్మకం లేకపోతే నేను ఒక నేను ముప్పై రోజుల వరకు ఒక రూమ్లో పెట్టండి నీరు నీరు ఏమి ఇవ్వకుండా నేను అసలు ముప్పై రోజులు తలుపు తీయండి అలాగే ఉంటాను నేను అసలు మాకు అన్నం ఒక్కర్లేదు అనే విషయం కూడా అలాంటి సాధన చేశాను అని చెప్పింది మంచిదే కదా మంచి విషయమే ఇవన్నీ కూడాను నియమాలు అయితే ఆ తర్వాత వీటన్నిటిని కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు మంత్రం అది సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిచాచ రక్షశ సంహారిని ఏ తాని తాని శివ మంత్ర పవిత్రతాని విభూషితాని అంటే ఈ వి ఈ భష్మాన్ని పట్టిస్తూ వాళ్ళు ఆ మంత్ర జపంతో భష్మాన్ని అనునిత్యం పఠించుతూ ఉండాలి అయితే ఇక్కడ మనకు కాలానుగుణంగా వీటన్నిటిని జయించినా జయించలేకపోయినా కానీ లోక సంరక్షణ కోసం అయితే మాత్రం వీళ్ళు పనిచేస్తారు అయితే వీళ్ళు నగరాల్లోకి జనావాసాల్లోకి రావడం అంటూ ఒక నియమాలు అంటూ ఉండాలి ఎందుకంటే నగ్నంగా ఉంటారు కాబట్టి దాన్ని చిన్నపిల్లలు చూసి భయపడే అవకాశము ఉంటుంది చిన్నపిల్లలు మహిళలు మహిళలు కూడాను కొంత అభ్యంతరకరంగాను ఉంటుంది ఇదే కాకుండా ఇంకా అనేక విధాలు కూడాను సమస్య కొద్దిగా కొంతవరకు అయితే వీళ్ళు ఎప్పుడు సంచరించాలి అంటే తెల్లవారుజామున బ్రాహ్మ బ్రహ్మ ముహూర్తంలో గ్రామ సంచారం చేసి వెళ్ళాలి గ్రామ సంచారం చేసి వెళ్ళాలి ఎందుకు చేసి వెళ్ళాలి అంటే ఎక్కడ ఏ ఇంట్లో అయితే నెగటివ్ అనేది ఉందో దాన్ని పారద్రోలడం కోసమై వీళ్ళు సంచారం చేస్తారు అంటే ఆ గ్రామాన్ని రక్షించబడేటువంటి వాళ్ళే వీళ్ళు అలా సంచారం చేసి వెళ్ళాలి అప్పటికి ఇంకా కూడా ఎవరు చిన్నపిల్లలు కానీ ఎవరైనా లేచి ఉండరు అనమాట ఆ లోపలే వీళ్ళు చేసి వెళ్ళాలి వాళ్ళ పూజా కార్యక్రమాలు కూడాను ఆ సమయంలోనే చేయాలి ఓకే పగటిపూట జనసంచారంలోకి నిషిద్ధం అయితే వస్తే ఏమిటి అంటే ఇంకా అది తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడమే నియమం మాత్రం ఇది సూర్యోదయం అయిన తర్వాత వాళ్ళు నగరాల్లోనూ ప్రజా ప్రజల యొక్క మధ్యలో సంచారం అనేది చేయకూడదు చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఆలోచన థింకింగ్ మారిపోతుంది ఏదో భయాన వాతావరణాన్ని ఇది ఎందుకంటే రుద్రభూమి అని అంటారు ఎందుకంటే రుద్రభూమి అంటే ఏదో జరగబోతుంది దానికోసమై ఇలా జరిగింది ప్రజల్లో అది ఒక కలవరం అయిపోతుంది అంటే డిస్టర్బ్ ప్రజల్లో అదే అదే ఇప్పుడు జరుగుతుంది అయితే ఎందుకు ఇది అంతా జరుగుతుంది అంటే మనం ఏమి చేయలేకపోతున్నాం కాబట్టి మన తరఫున తను వచ్చింది అది మంచి విషయమే అవుతే ఇక్కడ మనకు ఒక నాకు ఇందులో సందేహం ఉన్నది ఏంటంటే తను యజ్ఞోపవీత ధారణ అనేది నాకు ఒక అభ్యంతరకరమైనటువంటిది అది తనకు ఇంకా ఎటువంటి తన పైన మనకు లేదు మంచి విషయమే తను వచ్చి దేవాలయాల్ని సంరక్షించేది ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి అందులో అనుకుందాం మనం అంటే మళ్ళీ తను అందరూ అంటే జనరల్ గా అఘోర అంటే అర్షడ్ వర్గాలను జయించిన వాళ్ళు అఘోర్రోధాలను జయించిన వాళ్ళే అంటారు అవును తను వెళ్ళినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తే వాటికి ఆవేశపడుతూ మీ అంత చూస్తాను అలా 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 అంటారా అనకూడదు ఎందుకు అనకూడదు అంటే వీళ్ళ గురించి ఆలోచించకూడదు అదే కదా అంటే వాళ్ళ గురించి ఆలోచించకూడదు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు మొత్తం శివుడి ఆరాధనలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి పట్టించుకుని ఇరవై తొమ్మిదికి మళ్ళీ వస్తాను మీ అంత ఇలా అండం అఘోర లక్షణంలో ఒక లక్షణమే అంటారా కాదుగా కాదు అవుతే ఇంకొక విషయం కూడాను చీడ పురుగుల్ని వేరేయడానికి రుద్రుడు ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఇందులో భాగం భూత ప్రేత పిచాచ రాక్షసాది సంహారిణి అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఎవరెవరితో ప్రవర్తిస్తున్నారో వాటిని సంహరించేటువంటి రూపమే ఈ అఘోరి రూపం కూడా అందుకనే మనం ఇందాక చెప్పుకునింది ప్రజావాసం రాకూడదు అనేది అందుకే చెప్పింది ఓకే అంటే తను చేసిన కొన్ని రెండు మూడు తప్పులు తప్ప తను అఘోరిగా భావించవచ్చు అంటారు భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తనను అఘోరిగా భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు అయితే మనం చేయలేనప్పుడు ఇంకా వీళ్ళు రా రావడం అనేది కూడా మంచి విషయమే ఎందుకంటే మనం చేయగలిగితే ఇవన్నీ ఎందుకు వస్తాయి ధర్మస్థాపన అనేది ప్రశాంతంగా ప్రకృతి సాగిపోతున్నప్పుడు వీళ్ళ రావాల్సిన అవసరం ఉండదు కదా మనం ఇది చేయలేనప్పుడే మూడో అవకాశం మూడో వ్యక్తి రావాలి మంచిదే కాకపోతే తన పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు తన పర్సనల్ విషయాలు ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే మనము అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతికే పట్టుకుంటే చేసిన వాడికి బాగుంటుంది ఆ వంటకి బాగుంటుంది ఇది ఉడికి మొత్తం ఉడికిందా లేదా అని మనం అంతా మొత్తం చేయబెట్టామనుకోండి చేయగాలిపోతుంది అట్లాగే ఈ ట్రోలర్స్ వీళ్ళందరూ చేసేది ఇదేనన్నమాట తను అఘోరి సరే దాన్ని మనం స్వీకరించాలి తను ఎవరు తను ఏమిటి తన హావభావం ఏంటి దాన్ని కామెంట్ చేయడం అనేది చేయకూడదు ఎందుకంటే అలా చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంకా సవాల్గా తీసుకోవాలి చాలా బాగా చెప్పారు నిజంగా అఘోరి అంటే మనం ప్రశ్నించకపోయినా ఒకరు ప్రశ్నించే వ్యక్తి వచ్చినప్పుడు గౌరవిద్దాం గౌరవిద్దాం మన పర్సనల్ జీవితం వేరేనా కొన్ని లోపాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చినప్పుడైనా జనాల్లోకి వచ్చినప్పుడు కాస్త కప్పుకొని అవును వచ్చి జనాలు మన మన తరఫున పోరాడాలని మనందరం ఆశిద్దాం తప్పకుండా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు సుభాశిస్తుండీ అందరికీ